నమస్కారం జైకిసాన్ న్యూస్ అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. పక్షవాతం ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిని జీవచవంగా మార్చే జబ్బు ఇది. అసలు పక్షవాతం అంటే ఏంటి, ఇది రావడానికి కారణాలేంటి, పక్షవాతం జబ్బుకి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మొదలైన విషయాల గురించి మనకి వివరించడానికి హోలిస్టిక్ హెల్త్ మెరిడియన్ క్లినిక్కు చెందిన డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే 0403939368 0403939669 నంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. మనం పక్షవాతం అనే జబ్బు అనే దాని గురించి ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. ఇది చాలా మందిలో వస్తూనే ఉంటుంది. అసలు పక్షవాతం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్షవాతం అంటే యాక్చువల్లీ లాస్ ఆఫ్ మజిల్ ఫంక్షన్. మజిల్ లోపల ఫంక్షనింగ్ పోతే కనుక మనం పక్షవాతం అంటాం. పక్షవాతం అంటే హెమిప్లీజియా అని యాక్చువల్ అంటాం మనం. సో మజిల్లో లాస్ నర్వస్ సిస్టమ్ వల్ల వస్తుంది. నర్వ్ సంబంధించిన ఏదైనా డిసీజ్ ఉండి ఉంటే కనుక ఆ మజిల్కి నర్వస్ సిస్టమ్ పనిచేయకపోతే మజిల్ చచ్చిపడిపోతుంది. సో ఒక మజిల్ కానీ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కానీ చచ్చిపడిపోయేదాన్ని మనం పక్షవాతం అంటాం. హెమిప్లీజియా అంటే యాక్చువల్లీ ఒక పక్షం ఒక సైడ్ పారాలసిస్ని హెమిప్లీజియా అంటాం. దాన్ని మనం పక్షవాతంగా తీసుకోవచ్చు. అదర్వైజ్ పక్షవాతంలో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఒకటే లింబ్ ఏదైనా అప్పర్ లింబ్ కానీ లోవర్ లింబ్ కానీ అంటే చేతి కుడి చేయన ఎడమ చేయన కుడి కాలైనా ఎడమ కాలైనా ఏదైనా ఒకటి ఎఫెక్ట్ అవుతుంది కనుక మోనోప్లీజియా అంటాం. లేదా ఒక పక్కన ఫేస్ తర్వాత ఒక హ్యాండ్ ఒక లెగ్ రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వస్తే కనుక దాన్ని మనం హెమిప్లీజియా అంటాం. లేదా రెండు కాళ్ళు పడిపోతాయి, కొన్ని కేసెస్లో రెండు కాళ్ళు పడిపోతే యూరిన్ మోషన్ కంట్రోల్ పోతుంది, దాన్ని పారాప్లీజియా అంటాం. నాలుగు అంటే రెండు అప్పర్ లింబ్స్ రెండు లోవర్ లింబ్స్ పడిపోతాయి, వాటిని క్వాడ్రిప్లీజియా అంటాం. సో ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి. కేటగరైజ్ చేయడానికి పైనుంచి అసెండింగ్ టైప్ అంటాం, డిసెండింగ్ టైప్ అంటాం. పైనుంచి కిందికి వచ్చే పారాలసిస్ని మనం డిసెండింగ్ టైప్ అంటాం. జనరల్లీ మెజారిటీ ఆఫ్ ద పారాలసిస్ ఆ విధంగా వస్తుంది. ఒక కింది నుంచి పైకి వెళ్ళే పారాలసిస్ ఒక బాటిలిజంలో చూస్తాం. సో అనేక రకాలుగా ఉంది పారాలసిస్. ముఖ్యంగా పక్షవాతం అనేది అంటే మజిల్ ఫంక్షన్, లాస్ ఆఫ్ మజిల్ ఫంక్షన్ని పక్షవాతం అంటాం. అట్లాగే ఫీలింగ్ పోతే కనుక, సెన్సేషన్ పోతే కనుక సెన్సరీ లాస్ అంటాం. పక్షవాతంతో పాటు టిక్స్ వస్తే కనుక మనకు టిక్స్ వస్తే కనుక దాన్ని ప్యాలసీ అంటాం. సో అయితే ఇప్పుడు మనం పక్ష ఏదైనా ఒక జబ్బు రావడానికి అనేక రకాల కారణాలు చెప్పుకుంటూ ఉంటాం, అట్లాగే పక్షవాతం అనేది రావడానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్పుకోవచ్చు? ముఖ్యంగా సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాం, సీవీఏ. అది హెమరేజ్ వల్ల కావచ్చు, ఎంబోలిజం వల్ల కావచ్చు, లేదా థ్రాంబోసిస్ వల్ల కావచ్చు, లేదా సబర్క్నాడ్ హెమరేజ్ వల్ల కావచ్చు. సో ఇది అలోపతి చెప్పే విధానం. ఇది హెమరేజ్ ఎందుకు అవుతుందంటే హైపర్ టెన్షన్ వల్ల కావచ్చు, లేదా ఏదైనా ఇంజురీ ట్రామా వల్ల కూడా కావచ్చు. ఇంజురీ అయ్యి ఆ వెజల్లో క్లాట్ వచ్చి బ్లాక్ అయితే కనుక మనకు రైట్ సైడ్ బ్లాక్ అయితే లెఫ్ట్ సైడ్ పారాలసిస్, లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయితే రైట్ సైడ్ పారాలసిస్ వస్తుంది. ఇది మనం ఇన్ని రోజులుగా తెలుసుకుంటుంది. ఇన్ని రోజులుగా మనకి ఎంఆర్ఐలో కనిపించేది ఏదైనా కానీ ఉంటే బ్లడ్లో మనకి బ్రెయిన్లో క్లాట్ కనిపిస్తే దాని ఆపోజిట్ సైడ్ మనకి కాంట్రాలేటరల్ సైడ్ అంటాం, దానికి ఆ సైడ్ పారాలసిస్ వస్తుంది. సో అక్యుపంక్చర్ ప్రకారం ఇది జాంగ్ ఫెంగ్ అంటాం, అంటే విండ్ స్ట్రోక్. విండ్ స్ట్రోక్ వల్ల మనకి ఈ పారాలసిస్ వస్తుంది అంటాం అక్యుపంక్చర్లో. విండ్ స్ట్రోక్కి దోహదపరిచేవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాడ్ ఎమోషన్స్ అంటే సడన్గా మనకు ఆవేశం వచ్చినా కానీ, యాంగ్జైటీ కానీ, లేదా కోపం వచ్చినా కానీ, లేదా మెలంకోలీ అంటాం, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకి సడన్గా ఆవేశం జరిగినప్పుడు వచ్చే వాటిని మనము ఒక రీజన్గా చెప్పుకుంటాం. అట్లాగే
మ్యాక్సిమంగా అంటే ఇంటాక్సికేషన్, లిక్కర్ బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్యాడ్ ఫుడ్, ఎక్కువ స్వీట్స్ మళ్ళీ తర్వాత గ్రీసీ ఫుడ్ తినే వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అట్లాగే పర్వర్టెడ్ సెక్స్ వాళ్ళల్లో కూడా పారాలసిస్ రావచ్చు. ఇవన్నీ అంటే విండ్ స్ట్రోక్కి దోహదపరుస్తాయి. లివర్ ఇన్ తగ్గిపోయి లివర్ యాంగ్ ఫైర్గా మారుతుంది పైకి. ఎప్పుడైతే బ్రెయిన్కి వెళ్తుందో బ్రెయిన్ సిమ్టమ్స్ వస్తాయి. ఎప్పుడైతే ట్రాన్స్ హారిజాంటల్గా వెళ్తే మెరిడియన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అక్యుపంక్చర్ ప్రకారం ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్లాకేజ్ ఇన్ ద మెరిడియన్స్. మెరిడియన్స్లో బ్లాక్ వల్ల మనకి డిసీజ్ వస్తుంది. అన్లైక్ మనం అంటే ఓన్లీ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్, మజిల్ వీక్ అవడం, దానికి రీజన్ ఏంటంటే ఎనర్జీ లోపం. ఎనర్జీ బ్లడ్ స్టేసిస్ వల్ల మనకి మెరిడియన్స్లో బ్లాకేజ్ వల్ల మనకి ఎనర్జీ సరిపోక ఆ పర్టికులర్ ఏరియాలో మనకి డిసీజ్ రావడం గమనిస్తాం మనం. సో ఇది అక్యుపంక్చర్ చెప్పే అక్యుపంక్చర్ వెనుక ఉన్న సైన్స్. సో ఈ సైంటిఫిక్ ప్రూఫ్ ప్రకారం మనం వెళ్తే కనుక కొన్నిసార్లు మనకి క్లాట్ లేకుండానే పారాలసిస్ కనిపిస్తుంది. అది డెఫినెట్గా దానికి అప్పుడు రీజన్ మనకు తెలియదు. ఇంజురీ ఉండదు, ఏమి ఉండదు, కాకపోతే మనకి పారాలసిస్ వచ్చి ఉంటుంది. సో కొన్నిసార్లు అంటే క్షుణ్ణంగా పరీక్షించిన అల్లోపతిలో మనకు రీజన్ తెలియకపోవచ్చు. బీపీ ఉండదు, అన్టువర్డ్స్ ఇన్సిడెన్సెస్ ఉండవు, అయినా కానీ మనకి పారాలసిస్ రావడానికి రీజన్ ఏంటంటే సడన్ బౌట్ ఆఫ్ కోల్డ్. మనకి విండ్ మనకి అటాక్ అవుతే కూడా మనకి పారాలసిస్ వచ్చే అవకాశం ఉంది అక్యుపంక్చర్ ప్రకారం. హిందీలో సేయింగ్ ఉంది, హవా లగ్గా అంటారు. అంటే ఇదంతా మనకి మన పూర్వీకులకు తెలుసు పారాలసిస్ ఎట్లా వచ్చే అవకాశం ఉంది అనేది. సో కోల్డ్, సడన్ బౌట్ ఆఫ్ కోల్డ్. అందుకనే ఓల్డ్ ఏజ్ పీపుల్ని మనం ట్రావెల్ చేసేటప్పుడు విండ్ ఒక దగ్గర పడుకోదని చెప్తాం. డైరెక్ట్గా కోల్డ్ కొట్టిందంటే మనకి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అట్లా మనం బెల్స్ ప్యాలెస్లో చూస్తాం, ఫేస్ ఓన్లీ ఫేస్ని పారాలసిస్ వస్తే, ఫేషియల్ నర్వ్ పారాలసిస్ వస్తే దాన్ని బెల్స్ ప్యాలసిస్ అంటాం. అది కూడా చాలా మటుకు మనకి కోల్డ్ వల్ల వచ్చే అవకాశం ఉంది. కోల్డ్, సడన్ బౌట్ ఆఫ్ కోల్డ్ మనకి ఎంటర్ అవుతే కనుక ఫేషియల్ ప్యాలసిస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని రకాల జబ్బులు ఎక్కువ మహిళల్లో వస్తుంటాయి, కొన్ని రకాల జబ్బులు ఎక్కువ పురుషుల్లో వస్తుంటాయి. సో ఈ పారాలసిస్ విషయానికి వస్తే మహిళల్లో ఎక్కువ ఉంటుందా, పురుషుల్లో ఎక్కువ ఉంటుందా? పారాలసిస్ మనకి యాక్చువల్లీ ఆ డిస్క్రిమినేషన్ లేదు. ఎక్స్పోజర్ టు అంటే కోపం, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, సడన్ బౌట్ ఆఫ్ యాంగర్ వచ్చే వాళ్ళలో జెంట్స్లో ఎక్కువ ఉంటుంది. లేదా అంటే ఈ డిస్క్రిమినేషన్ మనకి ఇంకా ఇండియాలో లేదు, ఎవరికైనా రావచ్చు. చిన్నపిల్లల్లో కూడా రావచ్చు వితౌట్ ఎనీ ఎమోషన్స్, అది కంజెనిటల్ కాజెస్ అంటాం. స్పైనా బైఫిడానికి కంజెనిటల్ కాజ్ ఉంది, దానిలో మనకి చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లలకి పారాలసిస్ వస్తుంది. అట్లాగే స్పాస్టిక్ పారాప్లీజియా వాళ్ళల్లో చిన్నపిల్లల మజిల్స్ స్టిఫ్ అయిపోయి మెల్లి రెండు కాళ్ళు చచ్చి ఓడిపోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా కంజెనిటల్గా రావచ్చు, పుట్టినప్పటి నుంచి వితౌట్ ఎనీ రీజన్ మనకి వచ్చే అవకాశం ఉంది. సో డిస్క్రిమినేషన్ ఇంకా ఎక్కువ లేదు. బట్ రీజన్ అంటే హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు సడన్గా బౌట్ ఆఫ్ యాంగర్ వచ్చిందంటే సడన్ బ్లడ్ ప్రెషర్ పెరిగి మనకి వెజిల్ బర్స్ట్ అయ్యి అక్కడ బ్లడ్ ఊజ్ అయ్యి మనకి బ్రెయిన్లో క్లాట్ అవుతుంది. క్లాట్ అయ్యి ఎంతసేపు అయితే క్లాట్ ఉంటుందో ఆపోజిట్ సైడ్, కాంట్రాలేటరల్ సైడ్ మనకి పారాలసిస్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, అయితే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వీడియోస్ రూపంలో మనకి పంపించడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు కొన్ని వీడియోస్ చూద్దాం పేషెంట్స్కి సంబంధించినవి. నా పేరు అశోక్ రంగ్ అండి. నాకు లెఫ్ట్ సైడ్ హిప్ జాయింట్ ప్రాబ్లం ఉంది, దాన్ని ఎవీన్ అంటారన్నమాట. అది నేను చాలాసార్లు డాక్టర్తో కలిసాను, అలా ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు. కానీ మీ దగ్గర ఆక్యుపించాలని తెలిసింది, మీతో చూపించాలనుకుంటున్నాను. ఇది ఎనీ సెట్టింగ్ తీసుకుంటే పర్ఫెక్ట్ అవుతాను. ఏవియన్ అనేది కొంచెం పెద్ద డిసీజ్ అండి. ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్కి మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్, అది హిప్ బోన్కి మనకి ఫీమర్ జాయింట్, అది ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది, దాన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. దానికి సర్క్యులేషన్ చిన్న వెజల్స్ బోన్ గ్రూవ్ గుండా వెళ్తాయి.
ఈ బోన్ గ్రో గుండా వెళ్ళే వెజిల్స్ ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అవుతాయి కనుక డ్యూ టు ఎనీ రీజన్, స్టీరాయిడ్ జనరల్లీ స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఎనీ రీజన్ వల్ల మనకి ఇక్కడ సర్క్యులేషన్ హిండర్ అవుతాయి కనుక ఈ హెడ్ ఆఫ్ ద ఫీమర్కి సర్క్యులేషన్ అందదు, అందక ఆ బోన్ నెక్రోజ్ అవుతుంది. నెక్రోజ్ అయిపోయి మనకి ఎక్కడో దగ్గర పోయి స్టక్ అవుతుంది, అది స్టక్ అయ్యి ఇంకా అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు జనరల్లీ స్టెప్స్ ఎక్కడం చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ మంచిగా మూవుకోవాలి. ఇది స్టక్ అయి ఉంది కనుక మనకు ఆ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ చాలా మట్టుకు థైకి రేడియేట్ అవుతుంది, అన్లైక్ లంబార్ రీజన్లో సియాటిక్ ప్రాబ్లమ్స్ బ్యాక్లో కానీ సైడ్కి కానీ రేడియేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం ఏవియన్ ఉన్న వాళ్ళకి ఇట్ టు ద పెయిన్ రేడియేట్స్ టు ద థై రీజన్. సో ఈ ఎక్స్రేలో క్లారిటీగా తెలుస్తుంది మనకు ఎంతో హెడ్ ఆఫ్ ద ఫీమర్ ఎంత నెక్రోజ్ అయింది, ఎక్కడ స్ట్రక్ అయింది అని. అలోపతికి విధంగా చూసుకుంటే దీనికి సర్జరీ ఒకటే, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. ఏ సైడ్ అయితే ఎఫెక్ట్ అయిందో జనరల్ ఒక సైడ్ అయినా రెండు సైడ్లైనా మొత్తం మనం తీసేసి కొత్తది పెట్టాలి. కానీ యాక్యుపంక్చర్లో తప్పకుండా తగ్గుతుందండి. యాక్యుపంక్చర్లో వీ హ్యావ్ డన్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్ బై నౌ. యాక్యుపంక్చర్లో మనం సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది, మీకున్న పెయిన్ తగ్గించే అవకాశం ఉంది, మీకు సర్జరీ చాలా ఇయర్స్ వరకు మనం పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. కంప్లీట్గా అబార్ట్ చేయగలిగితే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. మనకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే అవకాశం యాక్యుపంక్చర్ కల్పిస్తుంది కనుక ఈ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉందండి. సర్జరీ కూడా పర్మనెంట్ కాదండి, సర్జరీ యాక్చువల్లీ 7 to 8 years. ఇప్పుడు ఇంకా సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి కనుక మేబీ లెంత్ పెరగవచ్చు, 14-15 years వరకు కూడా దాని లాంగిటీ ఉండవచ్చు. బట్ స్టిల్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి రీప్లేస్డ్, అంటే మళ్ళీ మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. తన ఏజ్ హార్డ్లీ 50-55 అట్లా ఉంటుందేమో. సో తనకి ఇంకా లైఫ్లో 3-4 సర్జరీస్ జరుగుతున్నాయి, కానీ అంటే లైఫ్ అంతా ఎర్నింగ్స్ అంతా సర్జరీకి పెట్టాలి. సో వీఆర్ నాట్ కంప్లీట్లీ క్యూరింగ్ ద డిసీజ్, బట్ యాక్యుపంక్చర్లో వీ కెన్ డెఫినెట్లీ టేక్ దట్ కేస్ అండ్ ఇంప్రూవ్ ద సర్క్యులేషన్ అండ్ ఆ ప్రాబ్లం నుంచి తప్పకుండా బయటకు తీసుకురావచ్చండి. ఓకే, అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం జనరల్గా కొన్ని రకాల జబ్బులు అనేవి కొన్ని వయసుల్లో మాత్రమే వస్తుంటాయి, అంటే ఈ ఏజ్ దాటిన తర్వాత ఇవి ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పుకుంటాం. అయితే పక్షపాతం విషయానికి వస్తే ఈ ఏజ్ తర్వాత ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా అని అనుకోవచ్చా, లేకపోతే అసలు ఏజ్తో సంబంధం లేదు అంటారా? లేదండి, పక్షపాతంలో ఇదివరకు చెప్పినట్టుగా కంజెనిటల్ పారాప్లీజియా కానీ కంజెనిటల్ పారాలసిస్, సెరిబ్రల్ పారాలసిస్లో కూడా కొంతమంది చూస్తాం మనం, వన్ సైడ్ పారాలసిస్. సో అట్లా లిమిటెడ్ కేసెస్ తప్పితే చిన్న పిల్లల్లో సర్టెన్ ఏజ్ వరకు ఓన్లీ మనకి పారాలసిస్ ఇంజురీ వల్ల రావచ్చు, అంటే తలకి మన దెబ్బ తగిలితే అక్కడ బ్లడ్ క్లాట్ అవుతాయి, ఆపోజిట్ సైడ్ పారాలసిస్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి పారాలసిస్కి. మనకు హైపర్ టెన్షన్ అవన్నీ కూడా మనకి ఏజింగ్లోనే వస్తాయి, చిన్నప్పుడు పుట్టగానే మనకి బీపీ అవన్నీ చాలా రేర్. సో ఎప్పుడైతే మనకి అంటే జీవితంలోకి మనం రియల్ లైఫ్లోకి ఎంటర్ అవుతామో, ఎప్పటి నుంచి అయితే కష్ట నష్టాల్లో మనం పాలు పంచుకుంటూ ఉంటామో, అప్పటి నుంచి స్లోగా స్లోగా మనకి బ్రెయిన్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. బీపీ రావచ్చు, బీపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సడన్ బౌట్ ఆఫ్ యాంగర్ ఎప్పుడైనా వచ్చిందా, సడన్ బస్ట్ అయినా, లేదా బీపీ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడకపోయినా ఇమీడియట్గా బీపీ పెరిగి మనకు వెజిల్ బస్ట్ అయిపోయి మనకి క్లాట్ అయ్యి. సో ఇదంతా కూడా మనకు ఆఫ్టర్ సర్టన్ 40-45 ఇయర్స్ తర్వాతే పారాలసిస్ పెరుగుతా, అంటే రిస్క్ ఆఫ్ పారాలసిస్ పెరుగుతూ ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది, 60-70 దాటిన తర్వాత ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడులో ఎమోషన్స్ ఎక్కువ పెరగవచ్చు, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చు. సో ఆ ఒత్తిడికి తట్టుకోలేని స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో ఏజింగ్ ఎట్లా పెరుగుతూ ఉంటే పారాలసిస్ అట్లా వచ్చే అవకాశం అట్లా పెరుగుతూ వస్తుంది. ఓకే అండి, అయితే కొంతమంది వ్యూవర్స్ కాల్ చేస్తున్నారు వాళ్ళకున్న డౌట్స్ రావడానికి. ఫస్ట్ కాలర్ సుబ్బారాయుడు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. సుబ్బారాయుడు గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుబ్బారాయుడు గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ సుధీర్ గారితో మాట్లాడండి. కడుపు ఉండేది, కడుపు మంట ఉండేది, నరాల నొప్పులు, ఇదే నొప్పులు మేడం. ఏం బాగుండదు మేడం, ఇది ఏం ఎట్టడం ఉంటుంది, మంట ఉండేది, ఏం ఏం చేస్తే తగ్గిపోతా? ఇవన్నీ కూడా అంటే మీకు నరాలు వీక్నెస్, నరాలు నొప్పులకి పెట్టుకి టాబ్లెట్స్ వాడుతూ ఉంటే మళ్ళీ కడుపులో మంట స్టార్ట్ అవుతుందండి. ఏ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కానీ స్టమక్లో నొప్పుల కోసం, నొప్పులు తట్టుకోవడానికి మనం టాబ్లెట్ వేసుకుంటే కనుక
అదే అదే మనం ఇప్పుడు నొప్పికి సంబంధించి ఎటువంటి పెయిన్స్ అయినా కానీ అక్యుపంక్చర్ చాలా ఫస్ట్ చాలా ఫాస్ట్గా మనకు రెస్పాండ్ అవుతుందండి. అక్యుపంక్చర్లో మనము అంటే అక్యుపంక్చర్లో ఫస్ట్ గుణం మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యేది లేదా అక్యుపంక్చర్ పాపులారిటీకి రీజన్ ఏంటంటే నొప్పి తగ్గించే గుణం. అక్యుపంక్చర్లో బెస్ట్ యాక్షన్ అంటే అనల్జెసిక్ యాక్షన్ అండి. మీకు ఎటువంటి పెయిన్ అయినా న్యూరలాజికల్ పెయిన్ అయినా సైకోసోమాటిక్ అయినా తర్వాత మస్కులోస్కెలిటల్ ప్రాబ్లం అయినా ఎటువంటి ఆరిజిన్ పెయిన్ అయినా కానీ మీకు అక్యుపంక్చర్లో చాలా మంచిగా మనం ట్యాకిల్ చేయొచ్చు. ఎటువంటి నొప్పినైనా మనం తప్పకుండా మూలం నుంచి క్లియర్ చేయొచ్చు. అట్లాగే ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్ అంటే ఆఫ్ మన రెస్పిరేటరీ సిస్టమ్ మళ్ళీ తర్వాత న్యూరలాజికల్ సిస్టమ్ ఇవన్నీ చూసుకుంటే కనుక అబ్డామినల్ డిసార్డర్స్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయండి అక్యుపంక్చర్కి. సో మీ స్టమక్లో ప్రాబ్లం ఆ బర్నింగ్ సెన్సేషన్ కూడా మనం తప్పకుండా క్లియర్ చేయొచ్చు అండి. మనకు చాలా చక్కటి పాయింట్స్ అండి మన స్టమక్ అసిడిటీ తగ్గించడానికి. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన విధంగా చూస్తే మీకు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ పెయిన్ ఆ పెయిన్ దేని వల్ల వస్తుంది, ఫైబ్రోమయాలజీ వల్ల వస్తుందా అంటే మజిల్ లెవెల్లోనే ఉందా, నర్వస్ సిస్టమ్ వల్ల వస్తుందా, బోన్ ఏదైనా ఇంపింజ్ చేసి పెయిన్ వస్తుందా, రీజన్ తెలుసుకొని మనం తప్పకుండా ట్రీట్ చేసే అవకాశం ఉంది. మీరు అక్యుపంక్చర్ టేకప్ చేయండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సుబ్బారాయుడు గారు. అయితే ఇప్పుడు ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా పక్షవాతం అనేది వస్తూ ఉంటుంది అంటే మనం చూస్తుంటాం ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ రకాల జబ్బులు వస్తాయి, హై బీపీ ఉన్న వాళ్ళు ఈ రకమైన వస్తూ ఉంటాయని చెప్పి, అట్లానే పెరాలసిస్ కూడా ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు? పెరాలసిస్లో ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకునేది హైపర్ టెన్షన్ అండి. మేజర్ రీజన్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ వల్లనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనకి హిమరేజ్లో మనకి ఎక్కువ కేసెస్ వస్తాయి. తర్వాత ఎంబాలిజం అన్నాం, థ్రాంబోసిస్ అన్నాం. ఎక్కడైనా సర్జరీ జరిగిన తర్వాత ఆ ఎంబోలస్ అది బ్రెయిన్కి రీచ్ అయ్యి మనకు అక్కడ క్లాట్ కవర్ అయిపోయి మనకి దాని అంటే వెజల్ లోపల బ్లాక్ అయ్యి మనకి ఆపోజిట్ సైడ్ డిసీజ్ రావచ్చండి. అట్లాగే మనకి థ్రాంబోసిస్ ఎక్కడైనా థ్రాంబోస్ ఫామ్ అయిన తర్వాత అది సర్క్యులేషన్ సిస్టమ్ గుండా మనకి బ్రెయిన్ వెజల్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనకి క్లాట్ అవ్వచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండి. డయాబెటీస్లో కూడా తర్వాత అంటే ఇవన్నీ రీజన్స్ తర్వాత డయాబెటీస్ కూడా వస్తుంది. డయాబెటీస్ బాగా హైలీ ఫ్లక్చుయేటెడ్ అండ్ డయాబెటీస్లో కూడా మనకి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా వచ్చేది ఈ ఆధునిక యుగంలో బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండి. ఓకే అండి, అయితే కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకి వీడియోస్ రూపంలో పంపిస్తున్నారు కదా, ఇప్పుడు చంద్రకళ అని ఆమె పంపించారు, ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. నా పేరు చంద్రకళ అండి. నాకు చాలా ఇయర్స్ నుంచి నడుము నొప్పి మొదలైందండి. చాలా అవస్థపడుతున్నాను. ఈ పెయిన్ ఎలా తగ్గుతుందండి, మీ దగ్గర ఎన్ని రోజులు పడుతుంది? అలాగే నాకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అది కూడా ప్రాబ్లం ఉందండి. దానికి ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతాయి? అంటే ఇదివరకు చెప్పినట్టుగా తనకి రెండు ప్రాబ్లమ్స్ చెప్పారు చంద్రకళ గారు. ఒకటి ఏంటంటే నడుము నొప్పి. నడుము నొప్పి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు మీ అక్యుపంక్చర్ క్లినిక్స్లో, మా క్లినికే కాకుండా మెజారిటీ ఆఫ్ ద క్లినిక్స్లో పెయిన్ రిలేటెడ్ డిసార్డర్స్ ఎక్కువ వస్తాయి. దాంట్లో నడుము నొప్పి ముఖ్యంగా 30-35% కేసెస్ మనకి బ్యాక్ యాక్, లంబాగో, ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లేదా సియాటికా ఈ కేసెసే వస్తాయి మనకి. అంటే ఎందుకు వస్తున్నాయంటే రిజల్ట్స్ మంచుకున్నాయి కనుక వస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరికి మనకి రిజల్ట్స్ వాళ్ళు అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అయ్యి మనకి పేషెంట్స్ వాళ్ళ ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ మన దగ్గరికి వస్తున్నారు. సో ఇట్లా మనకి పేషెంట్స్ వస్తున్నారు అంటే కనుక రిజల్ట్స్ మంచుకున్నాయని చెప్పడం. ఈ రిజల్ట్స్ ఎందుకు మంచిగా వస్తాయంటే మనకి అక్యుపంక్చర్లో రూట్ కాజ్ ఏంటి, అక్కడ మనకి ఆ డీజనరేటివ్ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ అయింది, మనకి బోన్ టు బోన్ మధ్యలో స్పేస్ ఎందుకు తగ్గింది, స్పేస్ తగ్గడం వల్ల మనకి ఆ డిస్క్ బయటికి వచ్చి ఆ నర్వ్ని ప్రెస్ చేస్తుంది కనుక ఆ డిస్క్ మనకి యాక్చువల్లీ ఎందుకు ప్రెషర్లో ఉంది, ఆ రీజన్ని మనం కరెక్ట్ చేస్తాం అక్యుపంక్చర్లో. సో అంటే ఆ డీజనరేటివ్ ప్రాసెస్ స్టార్ట్ కావడానికి రీజన్ని మనం కరెక్ట్ చేస్తున్నాం కనుక మనకి ఈ అక్యుపంక్చర్లో మనం రూట్ కాజ్ని ట్రీట్ చేస్తున్నాం కనుక చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయండి.
ఎవ్రీథింగ్ కెన్ బి రివర్స్డ్. ఆ ప్రాబ్లం అంతా మనకి ఎందుకు వచ్చిందో దాన్ని మనం రివర్స్ చేస్తా ఉన్నాం. వీ కెన్ స్టాప్ ద డీజనరేషన్ అండ్ రీజనరేషన్కి కూడా స్కోప్ ఉంది అక్యుపంక్చర్లో. అందుకే చక్కటి రిజల్ట్స్ వస్తాయి. పెయిన్ తగ్గడమే కాకుండా చాలా ఇయర్స్ వరకు మనం మళ్ళీ రాకుండా చూసి కాపాడుకునే అవకాశం అక్యుపంక్చర్ కల్పిస్తామండి. ఆ పొటెన్షియల్ ఉంది అక్యుపంక్చర్లో. మనం కరెక్ట్గా 5 ఎలిమెంట్స్ డిస్టర్బెన్స్లో ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉంది, ఓన్లీ మనకి ఓన్లీ ప్రెషర్ వల్ల వస్తుందా లేదా డిస్టర్బెన్స్ ఇన్ ద 5 ఎలిమెంట్స్ వల్ల మనకి వాటర్ ఎలిమెంట్ డిస్టర్బ్ అయ్యి బోన్స్కి ఎనర్జీ సప్లై సరిగ్గా కావట్లేదా చూసుకొని మనం ట్రీట్ చేయగలిగితే కనుక మనకి రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇది 4 to 5 మంత్స్ మనకు పట్టవచ్చు బ్యాక్ ఏక్, సియాటిక్ చాలా క్రానిక్ ఉంటాయి కనుక. ఇప్పుడిప్పుడే వస్తే మనకి తక్కువ సమయంలో జరిగిపోతుంది. అట్లాగే మీరు అడిగింది ఇంకో ప్రశ్న, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్. నిజానికి చెప్పాలంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో మనకి చక్కటి రిజల్ట్స్ ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా లేవు. ఏదైనా మందు వాడుతూ ఉంటే మనకి సడన్గా కాన్స్టిపేషన్ వస్తుంది, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత సడన్గా డయేరియా, లూజ్ మోషన్స్ వస్తాయి. సో ఈ ఆల్టర్నేట్ కాన్స్టిపేషన్, ఆల్టర్నేట్ లూజ్ మోషన్స్ తగ్గించేసరికి క్రానిక్ కాన్స్టిపేషన్ అయిపోతుంది. కాన్స్టిపేషన్ ఉంది కదని చెప్పి లాక్సేటివ్ ఇస్తే లూజ్ మోషన్స్ అవుతాయి. సో సిస్టమ్ని మనం కరెక్ట్ చేయట్లేదు, అక్కడ సిమ్టమ్ని కరెక్ట్ చేస్తూ ఉన్నాం. కానీ అక్యుపంక్చర్లో హోమియోస్టాటిక్ మెకానిజం ఉంటుంది కనుక మనం బ్యాలెన్స్ చేయవచ్చు. ఆ రీజన్ ఏముంది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ ఐబిఎస్ ఇరిటబుల్ ఆ బౌల్ ఎందుకు ఇరిటేట్ అవుతుంది, ఆ రీజన్ని మనం కరెక్ట్ చేయొచ్చు. వెదర్ ఇట్ ఈస్ అంటే బ్రెయిన్ రిలేటెడా, లేకపోతే ఏ మెరిడియన్లో ఎనర్జీ ఎక్సెస్ అయ్యి ఏ మెరిడియన్లో ఎనర్జీ డెఫిషియెంట్ అయ్యి మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుందో దాన్ని మనం కరెక్ట్ చేస్తాం కనుక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనం వాటికి కూడా పాయింట్స్ ఉన్నాయి కనుక మనం కంప్లీట్గా క్షుణ్ణంగా పరీక్షించి కంప్లీట్గా నివారించే అవకాశం ఉందండి. స్మాల్ ఇంటెస్టైన్ డెఫిషియెంట్ ఉండి లార్జ్ ఇంటెస్టైన్ ఎక్సెస్ ఉందనుకోండి, లార్జ్ ఇంటెస్టైన్ స్టాగ్నేషన్ వల్ల కాన్స్టిపేషన్ క్రియేట్ అవుతుంది. అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ముఖ్యంగా మనకి కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అవుతుంది. కార్బోహైడ్రేట్ అంటే రైస్ ఎక్కువ తిన్నప్పుడు కాన్స్టిపేషన్ క్రియేట్ అవుతుంది, ప్రోటీన్ ఎక్కువ తిన్నప్పుడు లూజ్ మోషన్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటి డిస్పారిటీ ఏమైనా ఉందా పేషెంట్లో, ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాయి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ మనం చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చండి. ముఖ్యంగా హోమియోస్టాటిక్ మెకానిజం చాలా అంటే చక్కటి గుణం అక్యుపంక్చర్లో ఆఫ్టర్ పెయిన్ కిల్లింగ్ ఎఫెక్ట్ మనకి ఈ ప్రక్రియతోటి మనం అట్లా ఆ పాయింట్స్ తీసుకొని తప్పకుండా రూట్ కాజ్ ట్రీట్ చేసి మనం ఐబిఎస్ మనం కంప్లీట్గా నివారించవచ్చు. ఐబిఎస్ అనేది చాలా అంటే చికాకు కల్పించే డిసీజు, దానికి ప్రాపర్ మెడిసిన్ పేషెంట్కి అందుబాటులో లేదని చెప్పవచ్చు. కానీ మనం అక్యుపంక్చర్లో తప్పకుండా చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చు అండి. ఓకే అండి, మీలో ఎవరికైనా పారాలసిస్ గురించి ఏమైనా సందేహాలున్నా, ఆక్యుపంక్చర్లో పారాలసిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది తెలుసుకోవాలన్నా, దీర్ఘకాలంగా ఎవరైనా పారాలసిస్తో బాధపడుతూ ఉన్నా వెంటనే 0403939368 అట్లాగే 0403939669 నంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో మాట్లాడండి. అయితే మనం మీరు ఇందాక చెప్పారు బాగా చలి అనేది ఎక్కువ తగిలినప్పుడు ఫేస్కి సంబంధించి వస్తుంది అని చెప్పి, అసలు పారాలసిస్ అనేది ఏ పార్ట్లకి రావడానికి ఛాన్స్ ఉంటుంది, మొత్తం ఎన్ని రకాలుగా వస్తుంది? అదే ఇదివరకు చెప్పినట్టుగా మనకి ఈ ఫేస్ వరకు కనుక వస్తే కనుక దాన్ని బెల్స్ ప్యాలసి అంటారు. అంటే ఫేషియల్ నర్వ్ మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఫేషియల్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ ఆ నర్వ్ మనకి ఇరిటేట్ అయ్యి మనకి ఆ సైడ్ అంతా మనకి ఆ నర్వ్ సప్లై చేసే మజిల్స్ అన్నీ పారలైజ్ అవుతాయి, అంటే డ్రూప్ అయిపోతాయి. ఐ డ్రూపింగ్ ఉంటుంది, తర్వాత ఈ ఇట్ సైడ్ మనకి వాటర్ డ్రిబ్లింగ్ అవుతుంది, ఇక్కడ ఈ మజిల్స్ పనిచేయవు కనుక ఇట్ సైడ్ డ్రూపింగ్ ఏదైతే సైడ్ ఎఫెక్ట్ అవుతుందో. అలోపతి ప్రకారం ఫేషియల్ నర్వ్ పారాలసిస్కి రీజన్స్ ప్రాపర్గా తెలియదు, కానీ అక్యుపంక్చర్ ప్రకారం ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్టీరియర్ విండ్ పెథలాజికల్ విండ్ మనకి అంటే కోల్డ్ మనకి సడన్ విండ్ బౌట్ ఆఫ్ విండ్ మనకి అటాక్ చేస్తే కనుక రావచ్చు, లేదా ఇంటీరియర్ స్టిర్ విండ్ స్టిర్ అవుతాయి లోపల నుంచి విండ్ స్టిర్ అవుతాయి కనుక మనకి పారాలసిస్ రావచ్చు. ఈ రెండు రీజన్స్ వల్ల మనకి పారాలసిస్ ఫేషియల్ పారాలసిస్ వస్తుంది కనుక మనం విండ్ ఎక్స్పోజ్ ఏదైతే మనకి ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయిందో ఆ విండ్ని మనం కామ్ చేయగలిగితే ఆ విండ్ని మనం ఎలిమినేట్ చేయగలిగితే బెల్స్ పాలసీ తగ్గుతుందండి. బెల్స్ పాలసీలో చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి అక్యుపంక్చర్లో మనకి. ఈవెన్ 15-20 ఇయర్స్ తర్వాత బెల్స్ పాలసీ కూడా మేము చాలా అంటే క్లియర్ చేయగలిగాం అక్యుపంక్చర్లో, బికాస్ అక్యుపంక్చర్లో మనకి మోటార్ పాయింట్స్ ఉన్నాయి. పారాలసిస్ ట్రీట్ చేయడానికి మోటార్ పాయింట్స్
ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. అఫ్ కోర్స్ ఎంబడే వస్తే కనుక చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి అక్యుపంక్చర్లో. అట్లాగే లాంగ్ స్టాండింగ్ కేసెస్ కూడా రిలీఫ్ రావడానికి కారణం, దాంట్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించడానికి కారణం ఏంటంటే మోటార్ పాయింట్స్. ఇక్కడ ఫేషియల్ వర్క్ వచ్చిన ఈ ఫేషియల్ నర్వ్ ఇరిటేషన్, ఫేషియల్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ విండ్ అటాక్ అవుతుంది కనుక, సడన్ బౌట్ ఆఫ్ విండ్ మనకి అటాక్ అవుతుంది కనుక వస్తుంది. ఎక్స్టీరియర్ విండ్ కానీ ఇంటీరియర్ స్టీరింగ్ ఆఫ్ విండ్ కానీ ముఖ్యమైన రీజన్స్ అక్యుపంక్చర్ ప్రకారం. సో విండ్ని మనం కామ్ చేయాలి, విండ్ని మనం ఎలిమినేట్ చేయాలి. పెథలాజికల్ విండ్ని ఎలిమినేట్ చేస్తే డిసీజ్ తగ్గుతుంది. దానికి చక్కటి పాయింట్స్ ఉన్నాయండి. GV20 పాయింట్ తీసుకుంటాము, తర్వాత బ్లడ్ స్టాసిస్ ఉంటే కనుక స్టమక్ 36 తీసుకుంటాం, లివర్ 3, LI4 ఇవేమో మైండ్ని కామ్ చేస్తాయి, లివర్ యాంగ్ని కూల్ డౌన్ చేస్తాయి. అట్లాగే లోకల్ పాయింట్స్ తీసుకుంటాం, ST4, ST2, ST6, మళ్ళీ తర్వాత GV14, LI20, మళ్ళీ తర్వాత GV20 ఏమో కోల్డ్ ఫ్యాక్టర్ని ఎలిమినేట్ చేసే పాయింట్. సో ఇట్లాంటి పాయింట్స్ తీసుకొని మనం బెల్స్ ప్యాల్సిని కంప్లీట్గా క్లియర్ చేసేయచ్చండి. అట్లాగే మీరు అడిగినట్టుగా బెల్స్ ప్యాల్సీ కాకుండా ఒకటే లింబ్ ఏదైనా ఎఫెక్ట్ అయితే దాన్ని మోనోప్లీజియా అంటాము, ఒక సైడ్ ఎఫెక్ట్ అవుతే కనుక మనం హెమిప్లీజియా అంటాము. రెండు కాళ్ళు చచ్చుబడిపోయి యూరిన్ మోషన్ కంట్రోల్ పోతే కనుక దాన్ని అది వేరే కండిషన్ పారాప్లీజియా అంటాం. అట్లాగే గిల్లెన్బెర్రీ సిండ్రోమ్, ట్రాన్స్వర్స్ మైలైటిస్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మనకి SLEలో కూడా మనకు పారాలసిస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రీజన్ ఏంటి, మనకి అక్యుపంక్చర్ ప్రకారం రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్, ఎందుకు వస్తుంది పక్షవాతం కూడా అన్ని వేళల్లో ఓన్లీ బ్లడ్ క్లాట్ అయ్యి రావడం కాదు, వేరే వేరే రీజన్స్ వల్ల బ్లడ్ క్లాట్ కావడానికైనా రీజన్ ఏంటి, అది మనకి అక్యుపంక్చర్ లక్షణంగా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కనుక మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తాము. అండ్ పారాలసిస్ వచ్చిన తర్వాత మనకి ఏ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఇన్వాల్వ్ అని వాటికి మనం పర్టికులర్ పాయింట్స్ తీసుకునే అవకాశం ఉందండి. అక్యుపంక్చర్లో చాలా అంటే ఈచ్ గ్రూప్ ఆఫ్ మజిల్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో మనకి ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఏ మెరిడియన్ బ్లాక్ అయితే ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్కి మనకి ఎనర్జీ సరిపోవట్లేదు, వాటిని మనం క్లియర్ చేసే అవకాశం ఉంది. జనరల్లీ పారాలసిస్లో ఫుట్ డ్రాప్, రిస్ట్ డ్రాప్ మిగిలిపోతుంది. ఫుట్ డ్రాప్, రిస్ట్ డ్రాప్ మనం ఎంత ఫిజియోథెరపీ చేసినా ఏం చేసినా 2-2.5 ఇయర్స్ తర్వాత ఇంకా ఇది అంత ఈజీగా మనకి ఇంప్రూవ్ కాదు. ఈ రిస్ట్ డ్రాప్ తర్వాత ఫుట్ డ్రాప్, ఫైనర్ మూమెంట్స్ న్యాచురల్ కోర్స్లో ఇంప్రూవ్ కాకపోవచ్చు. కానీ అక్యుపంక్చర్లో మనం ఫస్ట్ నుంచి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కనుక బై ద టైమ్ ఈ షోల్డర్ ఇంప్రూవ్మెంట్ అయ్యి మన ఎల్బో ఇంప్రూవ్మెంట్ అయ్యే లోపల మనకి రిస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఫైనర్ మూమెంట్స్ కూడా మనం తీసుకొచ్చే అవకాశం అక్యుపంక్చర్లో ఉంది. అట్లాగే ఈ ఫైనర్ మూమెంట్స్ ఇంప్రూవ్మెంట్ కానంత వరకు రిస్ట్ వర్క్ మనకి ఇంప్రూవ్ కాకపోతే హ్యాండ్ యూటిలిటీకి రాదు. ఇది పైకి వచ్చినా కానీ ఈ మూమెంట్ లేక ప్రొనేషన్ సుపైనేషన్ ఉండదు, ఫింగర్స్ ఓపెన్ కావు, అట్లాంటప్పుడు మనకి హ్యాండ్ యూటిలిటీకి రాదు. లెగ్లో కూడా అట్లాగే ఫుట్ డ్రాప్ మిగిలిపోతుంది. పైన ఈ మనం నీ నుంచి ఫ్లెక్స్ చేయగలుగుతాం, ఇక్కడ నుంచి మనకి హిప్ జాయింట్ కూడా మూవ్ అవుతుంది, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ వస్తుంది. కానీ కింద యాంకిల్ మనకి ఈ మూమెంట్ రాదు, ఫుట్ డ్రాప్ మిగిలిపోతుంది. అందుకే పేషెంట్స్ ఏంటంటే మనకి డ్రాగ్ చేస్తూ ఉంటారు, ఫుడ్ని ఇట్లా డ్రాగ్ చేస్తూ ఉంటారు లేదా ఇట్లా నడుస్తారు, ఇట్లా సర్కమ్డక్షన్ తోటి. లెగ్ అవసరం ఉంది కనుక లేచి లేవడం అవసరం కనుక కొంచెం ఆ మూమెంట్ ఎట్లాగోట్లా అలా అలవాటు చేసుకుంటారు. పని ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. ఆక్వర్డ్గా కనిపించడం కాకుండా కొంచెం ఏమైనా ఎత్తుపల్లాలు ఉంటే పడిపోయే అవకాశం ఉంటుంది. సో కానీ ఇవన్నీ కూడా మనం అక్యుపంక్చర్లో ముందు నుంచి మనకి టేకప్ చేసి ఫుట్ డ్రాప్ అండ్ రిస్ట్ డ్రాప్ చాలా చక్కగా మనం అంటే క్లియర్ చేసే అవకాశం ఉంది. సో అంటే లైఫ్ మళ్ళీ పారాలసిస్లో మనం సెకండ్ లైఫ్ ఇచ్చే అవకాశం తప్పకుండా ఉందండి. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని రకాల జబ్బులు ఒకేసారి అటాక్ అవుతాయి లేదంటే కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తూ ఉంటాయి, అట్లాగే పారాలసిస్ విషయానికి వస్తే ఒకేసారి అటాక్ అవుతుందా ఇది, లేదంటే దీని లక్షణాలు ముందు నుంచి ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? లక్షణాలు ముందు నుంచి కనిపించకపోవచ్చు. కొంతమందికి రిపీటెడ్గా పారాలసిస్ వస్తుంది, వాళ్ళకి ఏమైనా అంటే సిస్టమిక్ బ్లడ్ డిసార్డర్స్ ఉంటాయి కనుక అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అదర్వైజ్ పారాలసిస్ అంటే సడన్గా క్లాట్ అయిపోయి ఇంకా వితిన్ మినిట్స్, మనకి రెగ్యులర్గా హైపర్టెన్సివ్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ 2-3 డేస్ మెడిసిన్ ఒక్కొక్కసారి ఒక్క రోజు వేసుకోకుండా కానీ సడన్గా బీపీ పెరిగిపోయి అన్నున్న టెన్షన్లో మనకి పారాలసిస్ వచ్చే అవకాశం ఉంది. సో దిస్ విల్ బీ ఆల్ ఆఫ్ ఎ సడన్గానే వస్తుంది. వచ్చినప్పుడు పేషెంట్ కోమాలోకి వెళ్ళొచ్చు,
లేదా కాన్షియస్నెస్ డిస్టర్బ్ కావచ్చు. రైట్ సైడ్ జనరల్లీ వస్తే కనుక స్పీచ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఫేస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది రైట్ సైడ్ పారాలసిస్లో. లెఫ్ట్ సైడ్లో చాలా మటుకు స్పేర్ అవుతుంది, కానీ బ్రెయిన్ స్టెమ్ వరకు దిగితే కనుక లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు కూడా స్పీచ్ అవన్నీ కూడా మనకి డిస్టర్బ్ అవుతుంది. ఎంతెంత డీప్గా వెళ్తుందో క్లాట్, ఎంత బ్లడ్ క్లాట్ కింద వరకు వెళ్తుందో మనకు అంతంత అంటే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. చిన్న క్లాట్ మనకి తొందరగా కరిగిపోతే కనుక మనకి ఆపోజిట్ సైడ్ వచ్చే పారాలసిస్ దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకి పారాలసిస్ వచ్చి మనకి అంటే చిన్న క్లాట్ ఉందనుకోండి బ్రెయిన్లో, అది కరిగించడానికి చాలా టైం తీసుకున్నాం అనుకోండి, దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండొచ్చు. లేదా పెద్ద క్లాట్ ఉంది కానీ ఎంబడే కరిగించినాం, అయినా కానీ పెద్ద క్లాట్ చాలా ఇంత తొందరగా కరిగించినా కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఎంత పెద్ద క్లాట్ ఎంతసేపు ఉంది, ఎంత ఇంటెన్సిటీతో ఉంది అనేది మనం చూసుకుంటే దాని ఎఫెక్ట్స్ తెలుస్తాయి పారాలసిస్లో. అందుకే కొన్ని పారాలసిస్ కొంతమందికి చాలా ఒక 1-10 డేస్లో తగ్గిపోవచ్చు, కొంతమందికి ఏమో న్యాచురల్గా అసలు ఏం ట్రీట్మెంట్ చేయకుండా కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంది. కొందరికి ఎంత చేసినా కానీ ఇంప్రూవ్మెంట్ కాదు, ఆల్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద క్లాట్, ఆ క్లాట్ ఎంత పెద్దగా ఉంది, ఎంతసేపు పట్టింది కరగడానికి అని చెప్పేసి. ఓకే అండి, అయితే ఇప్పుడు మధుకర్ అనే ఆయన తన హెల్త్ ప్రాబ్లం వీడియో రూపంలో పంపించారు, ఆ వీడియో ఒకసారి చూద్దాం. యాంగ్జైటీ అనేది మన మా బ్రదర్కు యాంగ్జైటీ ఉందండి, అది తగ్గుతుందా, ఒకవేళ తగ్గితే ఈ మన ఆక్యుపంక్చర్లో తగ్గుతుందా, తగ్గితే ఎన్ని రోజులు పడుతుంది, ఉంటే అసలు ఎన్ని రోజులు తీసుకోవాల్సి ఉంటుంది? యాంగ్జైటీలో కూడా మనకి యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి. యాంగ్జైటీ అనేది ఒక డిసీజ్ కాదు, యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం, డిప్రెషన్ అంటాం, ఏదేమైనా కానీ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దాట్ మనకి అక్యుపంక్చర్లో చాలా చక్కటి అంటే మనం నిర్వచించవచ్చు దాన్ని. ఆ పేషెంట్లో ఆ బిహేవియర్ ఎందుకు అలా వచ్చింది, ఐదర్ ఎమోషనల్ బిహేవియర్ కెన్ బ్లాక్ ద మెరిడియన్స్, లేదా మెరిడియన్ బ్లాక్డ్ మెరిడియన్స్ కెన్ క్రియేట్ ద ఎమోషన్స్. సో వైసీ వర్సాగా మనం చూస్తూ వస్తాము. జనరలీ ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మనకి అక్యూములేటెడ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు వుడ్ ఎలిమెంట్ అండ్ ఫైర్. ఫైర్ డిస్పారిటీ వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది, ఫైర్ అండ్ వుడ్ ఎలిమెంట్ డిస్పారిటీలో మనకి ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, న్యూరోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటిని మనం తప్పకుండా ఐడెంటిఫై చేయొచ్చండి, ఈ వుడ్ ఎలిమెంట్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, ఫైర్ ఎందుకు ఎక్సెస్ ఆర్ డెఫిషియెంట్ ఉంది, బ్రెయిన్కి ఎనర్జీ సరిపోవట్లేదా, ఎక్సెస్ ఉందా, లేదా లివర్ మెరిడియన్లో, లివర్ అండ్ గాల్ బ్లాడర్ మెరిడియన్లో ఎనర్జీ ఎక్సెస్ ఉందా, డెఫిషియెంట్ ఉందా, వాట్ ఈస్ కాజింగ్ ద డిసీజ్ అనేది ఒక నిర్ధారణకు వస్తుంది మనం చూసిన తర్వాత, పేషెంట్తో మాట్లాడిన తర్వాత, హిస్టరీ తీసుకున్న తర్వాత. కానీ ఈ లివర్ యాంగ్ కానీ, ఫైర్ కానీ, ఎక్సెస్ కానీ, డిఫిషియెంట్ కానీ ఎందువల్ల వచ్చింది, ఫైవ్ ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వల్ల వచ్చింది, మెటల్ ఈజ్ కటింగ్ వుడ్ ఎలిమెంటా, లేకపోతే వాటర్ సరిగ్గా నరిష్ చేయట్లేదా, లేదా ఫైర్ ఎక్కువ ఉండి మనకి ఎక్కువ వుడ్ని కన్స్యూమ్ చేస్తుందా, లేదా ఎర్త్ వుడ్ ఎలిమెంట్ని కవర్ చేస్తుందా, కాంట్రాక్ట్ చేస్తుందా, ఇవన్నీ మనం చూసుకొని ఫైవ్ ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ జరిగిందో మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మనం రూట్ కాజ్ తెలుసుకొని మనం ఎక్కడ ఎక్సెస్ ఉందో వాటిని మనం సెడేట్ చేస్తున్నాం, సెడేట్ చేయడానికి సన్ పాయింట్స్ తీసుకుంటాం ఆఫ్ దట్ మెరిడియన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఆఫ్ దట్ మెరిడియన్ ఎనర్జీ ఫ్లో అవ్వకి ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్స్ పెడతాం కనుక మనం ఎనర్జీని అక్కడ తగ్గిస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఎక్కువ మనకి అవసరం ఉందో, ఎక్కడైతే లోపం వల్ల ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయో వాటిని టోనిఫై చేయాలి. టోనిఫై చేయడానికి మదర్ పాయింట్స్ తీసుకుంటాం, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మెరిడియన్లో నీడిల్స్ పెడతాం కనుక మనం ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి యాంగ్జైటీ, న్యూరోసిస్ కానీ, డిప్రెషన్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. తను ఇంకో ప్రశ్న అడిగారు ఎన్ని రోజుల్లో తగ్గుతుందని. మనం కంప్లీట్గా సంపూర్ణంగా క్లియర్ చేసేయచ్చండి ప్రాబ్లమ్ని. మనం ఊరికొరికే సిమ్టమ్ని సప్రెస్ చేసి నిద్రపుచ్చు చేయాల్సిన అవసరం లేకుండా ట్రాంక్లైజింగ్ పాయింట్స్ ఉన్నాయి, సెడేటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఎందువల్ల ఏ మెరిడియన్లో ప్రాబ్లం వల్ల ఈ డిసీజ్ వచ్చిందనే దాన్ని మనం ఎలిమినేట్ చేస్తూ ఉన్నాం కనుక డిసీజ్ తప్పకుండా క్యూర్ అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద అంటే ఎన్ని సంవత్సరాలుగా ఉంది, ఎంత డెప్త్లో మనకి ఆ ప్రాబ్లం మెరిడియన్స్లో ఇమిడి ఉంది, అవన్నీ చూసుకొని మేబీ
ఇప్పుడిప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ మనం 3 to 4 మంత్స్లో క్లియర్ చేయొచ్చు. బాగా క్రానిక్ కేసెస్, బాగా డెప్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ 6 to 8 మంత్స్ పట్టొచ్చండి. కానీ తప్పకుండా మనం రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాం వితౌట్ ఎనీ మెడిసిన్స్, వితౌట్ ఎనీ అడిక్షన్. మనకి ఈ డ్రగ్స్ని మనం ఏవైతే తీసుకుంటాం ఈ ప్రాబ్లమ్స్కి, అవి చాలా మటుకు అడిక్షన్ క్రియేట్ చేస్తాయి, లేదా వాటి వల్ల మనం బ్రెయిన్ హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ సప్రెస్ చేయడానికి మనం సెడేటివ్సే వాడతాం కనుక నిద్రపుచ్చుతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఎటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రూట్ కాజ్ని మనం క్లియర్ చేయొచ్చండి. ఇప్పుడిప్పుడే వచ్చింటే కనుక అది మనం హిస్టరీ తీసుకుంటే క్లియర్గా తెలుస్తుంది ఎన్ని సంవత్సరాలుగా ఉంది ప్రాబ్లం, ఎంత డెప్త్లో ఉంది, ఏ ఎలిమెంట్స్లో ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ మనం పల్స్ డయాగ్నోసిస్లో యాక్యోగ్రాఫ్లో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత 3 to 4 మంత్స్లో తగ్గవచ్చు, లేదా 6 to 8 మంత్స్ పట్టవచ్చు, డిపెండింగ్ ఆన్ ద క్రానిసిటీ అండ్ సివియారిటీ. అయితే ఇప్పుడు మీరు ఎంతోమంది పెరాలసిస్ పేషెంట్స్ని చూస్తూనే ఉంటారు, అయితే ఎక్కువ మంది ఏ కైండ్ ఆఫ్ పెరాలసిస్తో సఫర్ అవుతూ ఉంటే మీరు గమనించారు? మెజారిటీ ఆఫ్ ద కేసెస్కి మనకు హెమిప్లీజ్ అండి, అంటే ఒక పక్కకి పెరాలసిస్ రావడాన్ని మనం ఎక్కువ చూస్తాము. అన్లెస్ అండ్ అంటే ట్రామా ఏదైనా ట్రామాటిక్ ఇంజురీలో మనకి మ్యాక్సిమంగా సపోజ్ డీల్ అంటే మనకి థొరాసిక్, ఇక్కడ థొరాసిక్ రీజన్లో నుంచి లంబార్ రీజన్ వరకు వస్తే కనుక 2 లింబ్స్ పడిపోయి పారాప్లీజియా కావచ్చు. ఇక్కడ సర్వైకల్ ఏదైనా దెబ్బ తగిలితే కనుక 4 లింబ్స్ పడిపోయే అవకాశం ఉంది, దాన్ని క్వాడ్రిప్లీజియా అంటాము. లేదా మనకి ఈ థొరాసిక్ రీజన్ సర్వైకల్ స్పేర్ థొరాసిక్ రీజన్లో కానీ ఇంకా లోవర్ రీజన్లో ఏదైనా దెబ్బ తగిలి మనకి లోపల నర్వ్ కట్ అవుతాయి కనుక పారాప్లీజియా వచ్చే అవకాశం ఉంది. సో ట్రామాలో చూసుకుంటే కనుక మనకు చాలా మటుకు పారాప్లీజియా వచ్చే అవకాశం ఉంటుంది. ట్రామా ఓన్లీ తలకు తగిలితే మనకు ఆ సైడ్ బ్లడ్ క్లాట్ అయ్యి మనకి హెమిప్లీజియా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే పారాలసిస్ మటుకు హెమిప్లీజియా అండి. ఇది ఎంత కామన్ అంటే మనకి పెరాలసిస్ యాక్చువల్లీ ఏదైనా ఒక విధమైన పెరాలసిస్ ఒక యూకేలను చూసుకుంటే కనుక 1 in 50% ఏదో ఒక విధమైన పెరాలసిస్తో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. సో అంత కామన్గా మనకి వచ్చే అవకాశం ఉందండి. పెరాలసిస్ని అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ బ్యాక్ ఏక్ మళ్ళీ తర్వాత కొన్ని డిసీజెస్ తర్వాత మనకి పెరాలసిస్ కూడా వన్ ఆఫ్ ద కామన్ డిసార్డర్ అయ్యాలి రేపు. కానీ అంటే కొంతమందిలో చాలా తొందరగా రికవరీ కావచ్చు, కొంతమందిలో కొన్ని ఒకటే పార్ట్ ఎఫెక్ట్ కావచ్చు. బట్ మీరు అడిగినట్టుగా చూస్తే కనుక చాలా మటుకు మేము చూసే కేసెస్ అన్ని హెమిప్లీజియా అండి. అంటే ఒక పక్క పారాలసిస్, రైట్ సైడ్ హెమిప్లీజియా లేదా లెఫ్ట్ సైడ్ హెమిప్లీజియా, ఆ కేసెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు పెరాలసిస్ అనేది ఒకసారి అటాక్ అయితే అది పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా, ఎంతవరకు ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? చాలా చక్కటి ప్రశ్న వేశారు మీరు. పెరాలసిస్ని మనం సంపూర్ణంగా క్లియర్ చేయొచ్చండి. కాకపోతే చాలా ఎర్లీగా వచ్చిన కేసెస్ అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ డిఫార్మిటీస్ రాని కేసెస్ కనుక మనం చూసుకుంటే కనుక పెరాలసిస్ వచ్చి సరే హాస్పిటల్లో ఉంటారు కనుక ఇమ్మీడియట్ మనకు పెరాలసిస్ రాగానే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మనం ఇంజెక్షన్స్ అవి తీసుకొని బ్లడ్ క్లాట్ కరిగించుకుంటాం. సో ఇమీడియట్గా ఇంకా అక్యుపంక్చర్ క్లినిక్కి రావట్లేదు, వచ్చినా కానీ మనం ట్యాకిల్ చేసే అవకాశం తప్పకుండా ఉంది. బట్ స్టిల్ వాట్ ఈస్ ఈ ప్రజెంట్ సీనారియోలో ఎట్లా జరుగుతుందో దాని గురించి చెప్తాను నేను. వన్స్ పెరాలసిస్లో మనకి క్లాట్ క్లియర్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే కనుక అక్యుపంక్చర్ క్లినిక్స్కి వస్తే కనుక చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చండి. మనం డే వన్ నుంచి మనం ఫైనర్ మూమెంట్స్కి మళ్ళీ తర్వాత రిస్ట్ డ్రాప్ ఫుట్ డ్రాప్కి మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా ఏరియాస్లో నిండుగా మనం ఎక్కడ ఎఫెక్ట్ అయిందో మనం ఆ పాయింట్స్ తీసుకొని అంటే అప్పర్ లిమ్, లోవర్ లిమ్, లోకల్ పాయింట్స్ ఉన్నాయి, డిజిటల్ పాయింట్స్ ఉన్నాయి, తర్వాత స్పాజమ్ తగ్గించడానికి పాయింట్స్ ఉన్నాయి, పెయిన్ ఒకవేళ ఉంటే తగ్గించడానికి పాయింట్స్ ఉన్నాయి, సెన్సరీ లాస్ ఉంటే తగ్గించడానికి పాయింట్స్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత స్పీచ్లో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక స్పీచ్ ఎఫెక్ట్ అయినా కానీ ఫేస్ ఎఫెక్ట్ అయినా కానీ వాటికి సపరేట్ పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ మనం క్షుణ్ణంగా అంటే ట్రీట్ చేస్తూ అంటే దేర్ ఆర్ పెరాలసిస్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఉండేసరికి ఎన్నో ప్రోటోకాల్స్ వచ్చినాయి ఇప్పుడు. అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి, ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరుగుతుంది. బికాస్ దిస్ ఈజ్ అంటే పేషెంట్ జనరల్లీ పెరాలసిస్ వచ్చే పేషెంట్ నేనంటే మెయిన్ పిల్లర్కి వస్తుంది. ఇంట్లో ఎవరైతే చాలా హార్డ్ వర్క్ చేసి అతను ఉన్నాడో అతనికే పెరాలసిస్ జనరల్లీ అటాక్ అవుతుంది. బికాస్ హోల్ స్ట్రెస్ విల్ బీ ఆన్ హిమ్,
ఫ్యామిలీ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకే మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళని నిలబెట్టాలి మనం, ఆ పేషెంట్స్ నిలబెట్టాలి అంటే కనుక మనం అన్ని విధాలా ట్రై చేయాలి. అక్యుపంక్చర్లో చాలా చక్కటి రిజల్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎంత తొందరగా వస్తే అంత కంప్లీట్ రికవరీ అయ్యొచ్చండి. కంప్లీట్గా అసలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి పారాలసిస్ వచ్చిందని కూడా తెలియనంతగా మనం ట్రీట్ చేయొచ్చు. ఎంతెంత లేట్ అవుతూ ఉంటుందో, ఈవెన్ మేము 20 ఇయర్స్ తర్వాత కూడా వెల్స్ ప్యాల్స్ కేసెస్ చేసినాం, మ్యాక్సిమం రికవరీ చేయొచ్చు కానీ స్టిల్ కొంచెమైనా రెమినెంట్గా ఉంటుంది. ఫిక్స్డ్ డిఫార్మిటీస్ వచ్చిన తర్వాత వాటిని మనం అంత క్లియర్ చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు బాగా లేట్ అవుతూ ఉంటే ఫిక్స్డ్ డిఫార్మిటీస్ వస్తాయి, వాటిలలో మనం ఎంత లైఫ్ తీసుకొచ్చినా కానీ దెర్ విల్ బి సమ్ డిసేబిలిటీ కనిపిస్తూ ఉంటుంది. అదర్వైజ్ ఎర్లీగా మనకి అక్యుపంక్చర్ క్లినిక్స్లోకి తీసుకురాగలిగితే కనుక హాస్పిటల్ నుంచి మనకి ఎంబడే 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ లోపల మనం తీసుకురాగలిగితే కనుక చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చండి. కంప్లీట్గా మనం నార్మల్సీకి తీసుకొచ్చే అవకాశం తప్పకుండా ఉందండి. ఓకే, అయితే పారాలసిస్ అటాక్ అయితే ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా పూర్తిగా క్యూర్ చేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అయితే వన్స్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ మళ్ళీ పారాలసిస్ రావడానికి ఛాన్స్ ఉంది? లేదండి, అంటే ఇప్పుడు మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తాం, రూట్ కాజ్ చూసుకుంటాం ముందే. హైపర్ టెన్షన్ వల్ల మనకి వచ్చిందనుకోండి, మళ్ళీ బీపీ పెరగకుండా చూసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. బీపీ ట్యాబ్లెట్స్ వాడుతుంటే సరే, లైఫ్ లాంగ్ వాడాల్సిన ట్యాబ్లెట్స్ ఉంటే సరే, లేదా అక్యుపంక్చర్లో మనం నయం చేయగలిగితే మనం చెప్తాం ఈ ట్యాబ్లెట్స్ మీరు లైఫ్లో వాడుకోవాల్సిందే. మళ్ళీ పారాలసిస్ వచ్చిన తర్వాత కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏం మెడిసిన్స్ ఉండవు, ఏదైతే క్లాట్ కరిగించే వరకే మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ మళ్ళీ తర్వాత మళ్ళీ అటాక్ రాకుండా బీపీ ట్యాబ్లెట్స్ కానీ, అప్పటి వరకు బీపీ లేదనుకోండి తనకి, కానీ సడన్గా పారాలసిస్ వచ్చిన తర్వాత బీపీ ఉందో లేదా డయాబెటీస్ ఉందో తెలిసిందనుకోండి, దానికి ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయడం, మళ్ళీ తర్వాత మళ్ళీ క్లాట్ ఫామ్ కాకుండా బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి వాటిని కంటిన్యూ చేపిస్తారు. సో ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు, లేదా అక్యుపంక్చర్లోనే మెయింటైన్ చేయాలనుకుంటే కూడా తప్పకుండా అవకాశం ఉంది. అండ్ కొన్ని డిసీజెస్ బ్లడ్ డిసార్డర్స్ విచ్ ఆర్ కాజింగ్ ద పారాలసిస్లో దాంట్లో ఏమైనా లోపం ఉంటే దాన్ని సరిచేసే అవకాశం అక్యుపంక్చర్లో ఎక్కువ ఉంది. సో కనుక మనం అక్యుపంక్చర్లో ఆ మూలాన్ని మనం క్లియర్ చేస్తే కనుక, సర్క్యులేటరీ డిసార్డర్ని మనం క్లియర్ చేయగలిగితే కనుక మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు. అదర్వైజ్ మీరు అన్నట్టుగా ఆ సర్క్యులేటరీ డిసార్డర్స్ ఉంటే కనుక మళ్ళీ వస్తుంది, లేదా హైపర్టెన్సివ్ పేషెంట్స్లో ట్యాబ్లెట్స్ తీసుకోకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత పారాలసిస్ అనేది ఎంత భయంకరంగా ఉంటుంది రుచి, అది తెలిసిన తర్వాత పేషెంట్స్ మళ్ళీ జాగ్రత్తగానే ఉంటారు. బీపీ వల్ల వచ్చిందంటే బీపీ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడతారు, కానీ కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళకి సర్కమ్స్టెన్సెస్ బాగా సడన్గా కోపం తెప్పించే సర్కమ్స్టెన్సెస్ ఉంటే కనుక, లేదా స్వతహాగా అతనికి తొందరగా కోపం వచ్చేది ఉంటే కనుక మనకి ఆ బీపీ ట్యాబ్లెట్ కూడా పనిచేయకపోవచ్చు. అదర్వైజ్ రిపీటెడ్గా వచ్చే అవకాశం చాలా తక్కువ అండి. కొన్ని కండిషన్స్ తప్పితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక తప్పకుండా మనం మళ్ళీ రాకుండా చూడవచ్చు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని మట్టుకు ట్రీట్ చేయడానికి చాలా చాలా చక్కటి అవకాశం అక్యుపంక్చర్ కల్పిస్తుందండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్కి పారాలసిస్ వచ్చింది అనుకుందాం, మీరు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో ఆ హ్యాండ్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా, లేదంటే స్లెట్లో ఉంటుందంటారు ట్రీట్మెంట్? ఇక్కడ ఇండియాలో మనం అదే ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నాం, ఏదైతే హ్యాండ్కి పారాలసిస్ వచ్చిందో అక్కడే లోకల్ పాయింట్స్ తీసుకుంటున్నాం. బట్ ఇన్ చైనా వేర్ ఇట్ ఈస్ గాట్ ఆరిజినేటెడ్ అంటాం, లేదా చైనాలో ఎక్కువ వాడుతున్నారు కనుక వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ హెల్దీ హ్యాండ్ తీసుకుంటారు ట్రీట్మెంట్ చేయడానికి. మేము ఇక్కడ పేషెంట్స్ సైకాలజీ, మళ్ళీ తర్వాత ఇక్కడ లోకల్ యాక్షన్ కూడా ఉంటుంది, కొంచెం మూమెంట్స్ అవుతూ ఉంటాయి న్యాచురల్గా లోపల నుంచి, కొంచెం ఫిజియోథెరపీ జరిగిన మూమెంట్స్ వస్తాయి కనుక లోకల్ అఫెక్టెడ్ లింబే తీసుకుంటాం. నిజానికి హెల్దీ హ్యాండ్ తీసుకోవాలి, బట్ ఇక్కడ క్లాట్ ఉన్న ఏరియాలో కూడా లోకల్ పాయింట్సే కాకుండా మనం స్కాల్ప్ నుంచి కూడా చాలా చక్కటి పాయింట్స్ ఉన్నాయండి. మోటార్ ఏరియా అంటాం స్కాల్ప్లో, అది కాంట్రా లేటరల్ సైడ్, సపోజ్ లెఫ్ట్ పారాలసిస్ ఉంటే కనుక, లెఫ్ట్ హెమిప్లీజియా ఉంటే కనుక రైట్లో తీసుకుంటాం, రైట్ మోటార్ ఏరియా తీసుకుంటాం. అప్పర్ 1/5 మనకి లోవర్ లింబ్, కాంట్రా లేటరల్ లోవర్ లింబ్ కవర్ చేస్తుంది, మిడిల్ 2/5 మనకి అప్పర్ లింబ్ కవర్ చేస్తుంది, లోవర్ 2/5 మనకి ఫేస్ కవర్ చేస్తుంది. సో ఫేస్ ఎఫెక్ట్ అయితేనేమో లోవర్ 2/5 తీసుకోవచ్చు మోటార్ ఏరియాలో కాంట్రా లేటరల్ సైడ్, అట్లాగే అప్పర్ లింబ్ ఎఫెక్ట్ అవుతేనేమో మిడిల్ 2/3 తీసుకోవచ్చు, 2/5 తీసుకోవచ్చు. అట్లాగే మనకి లోవర్ లింబ్ కనుక ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కనుక అప్పర్ 1/5 తీసుకోవచ్చు కాంట్రా లేటరల్ సైడ్స్తో, స్కాల్ప్లో తీసుకోవచ్చు, లోకల్ పాయింట్స్ తీసుకోవచ్చు, ఎన్నో విధాలు ఉన్నాయి మనకి. రిస్ట్ యాంకిల్ అక్యుపంక్చర్లో కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి.
సో మనకి ఆ ప్రాబ్లంలో అతన్ని అంటే పారాలిసిస్ వచ్చిన తర్వాత తనకి ఎక్కడ జనరల్లీ యాంగ్ మెరిడియన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ యాంగ్ మెరిడియన్స్లో మనకి మ్యాక్సిమంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. యాంగ్ మెరిడియన్స్లో ఎనర్జీ బ్లాక్ దేనివల్ల వచ్చిందో ఆ బ్లడ్ స్టేసిస్ కానీ మనం ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆ బ్లాక్ని ఓపెన్ చేసి మనం మెరిడియన్స్ని నరిష్ చేసే అవకాశం తప్పకుండా ఉంది. ఓకే అండి, నెల్లూరు నుంచి హరి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హరి గారు నమస్తే అండి. హరి గారు ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ సుధీర్ గారితో మాట్లాడండి. చెప్పండి హరి గారు, కంటిన్యూ చేయండి. మేడం మా మదర్ కి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి మేడం. ఓకే, మా మదర్ కి కిడ్నీలో స్టోన్స్ ఉంటే 3 times ఆపరేషన్ చేపిస్తాం మేడం. అది ఇప్పుడు కూడా తగ్గలేదు, మళ్ళీ ఇబ్బంది పెడతానే ఉన్నాయి. సో ఆక్యుపంక్చర్ లో ఏదైనా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా అనేది మీ డౌట్, మీ క్వశ్చన్? అవును మేడం. ఓకే, యా కిడ్నీ స్టోన్స్ మళ్ళీ 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 ఫామ్ కాకుండా మనం చూసే అవకాశం ఉందండి. కిడ్నీ స్టోన్ అక్కడి నుంచి కరిగిపోయి కిందికి రాదు ఆక్యుపంక్చర్లో, దానివల్ల వచ్చే పెయిన్ కానీ మనం కిడ్నీని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కిడ్నీలో స్టోన్ రిపీటెడ్ 3 times ఆపరేషన్ చేశారన్నారు, అంటే 3 ఫామ్ అవుతుంది మళ్ళీ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, రిపీటెడ్గా వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఫామ్ కాకుండా ఫామ్ అయ్యే రీజన్కి మనం ట్రీట్ చేయొచ్చు. అదర్వైజ్ కిడ్నీలో లోపల స్టోన్ మనం ఎక్స్పెల్ చేయడానికి ఆక్యుపంక్చర్ వర్క్ చేయదు, మెకానికల్ ప్రాబ్లం అది. అవుట్ సైడ్ ఉంటే దాన్ని పుష్ చేయించడానికి మనం వాడచ్చు, కానీ కిడ్నీ లోపల ఉంటే కనుక స్టోన్ దాన్ని కరిగించడం కానీ లేకపోతే దాన్ని బయటికి తీసుకురావడానికి ఆక్యుపంక్చర్ ఉపయోగపడదండి. కాకపోతే కిడ్నీలో స్టోన్స్ రిపీటెడ్గా ఎందుకు ఫామ్ అవుతున్నాయి దాన్ని మనం తప్పకుండా క్లియర్ చేయొచ్చు. ఈసారి కనుక మనకి కిడ్నీ అవుట్ సైడ్లో ఉంటే కనుక మనం దాన్ని ఎక్స్పెల్ చేసి మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రాకుండా చూడవచ్చు. కిడ్నీకి సంబంధించి అన్ని డిసీజెస్ క్లియర్ చేయొచ్చు, కానీ స్టోన్స్ని మనం కరిగించలేము. ఈవెన్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లో కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. డయాలసిస్కి పోకముందు చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి. సీరం క్రియేటిన్, బ్లడ్ యూరియా మనకి ఎక్కువ ఉన్నా కానీ మనం తగ్గించే అవకాశం ఉంది. సో కానీ ఇది మెకానికల్ ప్రాబ్లం. ఇది స్టోన్స్కి స్టోన్ ఎక్స్పెల్ చేయడం కానీ స్టోన్ని కరిగించడం కానీ ఆక్యుపంక్చర్లో కాదండి, వీలుపడదు. ఓకే హరి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు లెఫ్ట్ హ్యాండ్కి పారాలసిస్ వస్తే అదే తీసుకొని మనం అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆక్యుపంక్చర్లో అని చెప్పి. ఇప్పుడు అది దానికి రాదు అని కూడా చెప్పారు మళ్ళీ ఫ్యూచర్లో. అయితే ఫ్యూచర్లో మళ్ళీ రైట్ హ్యాండ్కి కానీ లేదంటే లెగ్కి కానీ ఇట్లా రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఛాన్స్ అంటే ఛాన్సే, కానీ మనకి ఆల్రెడీ ఒక దాని వల్ల ఇంకోటి మళ్ళీ రిపీట్ అవుతుంది అట్లా ఏం లేదు. ఇది ఒకసారి వచ్చింది దాన్ని మనం క్లియర్ చేసుకుంటాం. వచ్చిన క్లాట్ కొద్దిసేపు ఉండి మనం కరిగిచ్చేసిన తర్వాత కూడా లైఫ్ అంతా అట్లా వదిలిపెడితే అట్లాగే మనకి న్యాచురల్ రికవరీ ఎంతైతే ఉంటుందో దాని తర్వాత ఇంకా మనకి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో దాన్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. కనుక ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా కాపాడుకోవాలి. ఎందువల్ల వచ్చిందో, బీపీ ఉంటే బీపీ వల్ల, షుగర్ ఉంటే షుగర్ వల్ల, లేదా దెబ్బ తగిలితే మళ్ళీ మనకి అన్ని జాగ్రత్త ఉన్నా కానీ అన్ని మెడిసిన్స్ కరెక్ట్ పడుతున్నా పోయి ఎక్కడో తలకు దెబ్బ తగిలించుకుంటే మళ్ళీ క్లాట్ వస్తే తప్పకుండా వస్తుంది. సో ఒకసారి వచ్చింది కనుక మళ్ళీ మళ్ళీ వస్తుందని ఏం లేదు. ఒకసారి వచ్చిందే ఎంత మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవాలి. ఏది బీపీ వల్ల వచ్చిందంటే, లేదా ఏదైనా అంటే తన ప్రొఫెషన్ ఏదైనా దెబ్బ తగిలే అవకాశం ఉంది అంటే కనుక ప్రొఫెషన్ని మార్చుకోవాలి, మార్చుకోగలిగితే కనుక, లేదా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఊరికొరికి దెబ్బలు తగిలించుకొని మనకి అంత మేజర్ ఇంజురీస్ చేసుకొని మనకి పారాలసిస్ వచ్చేంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకూడదు. అదర్వైజ్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ రావడానికి ఆస్కారం ఏం లేదండి. జనరల్లీ అట్లేం జరగదు. నేను ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని డిసార్డర్స్ తప్పితే, ఆ డిసార్డర్స్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది మనం ఆక్యుపంక్చర్లో ఐడెంటిఫై చేసి ఆ బ్లడ్ డిసార్డర్ని మనం ట్రీట్ చేసే అవకాశం ఉందండి. ఛాన్సెస్ ఉండదు, దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఒకసారి వచ్చిన తర్వాత ఆ క్లాట్ ఎంతైతే డ్యామేజ్ చేసిందో క్లాట్ క్లియర్ అయిపోతుంది, కానీ ఉన్నంతసేపట్లో అయిన డ్యామేజ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని మనం ఆక్యుపంక్చర్లో ట్రీట్ చేస్తున్నాం. సో మళ్ళీ మళ్ళీ క్లాట్ ఫామ్ కాకుండా ఉండడాన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి దాన్ని. అదర్వైజ్ ప్రివెంట్ చేసుకుంటే తప్ప రాదు, మళ్ళీ తర్వాత రాకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు డయాబెటీస్, హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ పారాలసిస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం, వాళ్ళకి ఏం దెబ్బలు తగిలి ఉండవు, ఎలాంటి క్లాట్స్ ఉండవు, అట్లనే హై బీపీ, డయాబెటీస్ లాంటివి కూడా ఉండవు, కానీ వాళ్ళు పారాలసిస్ వస్తుంది. దీనికి కారణాలు ఏమనుకోవచ్చు ఇట్లాంటి సందర్భాలు? అదే ఇదివరకే చెప్పాను నేను, ఇవన్నీ లేకుండా కూడా మనకి ఎంఆర్ఐ చూస్తే నార్మల్ ఉంటుంది, వేరే ఆబ్వియస్ రీజన్స్ ఏవి కనిపించట్లేదు, బట్ స్టిల్ లీగౌట్ పారాలసిస్.
యాక్యుపంక్చర్ ప్రకారం విండ్ కోల్డ్ పెథలాజికల్ విండ్ పెథోజెనిక్ విండ్ సడన్ బౌట్ ఆఫ్ విండ్ కెన్ క్రియేట్ పారాలసిస్. సో కోల్డ్ కొట్టేసినా కానీ మనకి విండ్ కొట్టినా కానీ మనకి మెరిడియన్స్లో బ్లాకేజ్ క్రియేట్ పెథలాజికల్ అంటే ఇవన్నీ కూడా పంచభూతాలు కోల్డ్ కానీ విండ్ కానీ ఇవన్నీ కూడా మనకి రోజు అవసరం ఉన్నవే. కానీ సడన్ బౌట్ ఆఫ్ కోల్డ్ కానీ సడన్ బౌట్ ఆఫ్ విండ్ కానీ మనకి పెథోజెనిక్ ఫామ్ అవుతుంది, పెథోజెనిక్గా మారుతుంది అది, మారి మెరిడియన్స్ని కొలెట్రల్స్ని బ్లాక్ చేసేసి మనకి పారాలసిస్ క్రియేట్ చేస్తుంది. అది మనకి ఎంఆర్ఐలో కానీ వేరే ఫిజికల్గా కానీ మనం డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. కానీ మాకు యాక్యుపంక్చర్లో తెలుసు దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ తను ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చిందో లేకపోతే మెహందీ పెట్టుకున్నప్పుడు వచ్చింది, మెహందీ పెట్టుకుని తలక్షణం చేసి వచ్చి ఎంబడే ఫ్యాన్ కింద పడుకోవడం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఆ కోల్డ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చి ఆ కోల్డ్ ఫ్యాక్టర్ని ఎలిమినేట్ చేస్తాం ఫస్ట్. చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం వేరే రకమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు పక్షవాతం వచ్చినప్పుడు కానీ ఇంకా వేటికైనా కానీ, అంటే రకరకాల కొంతమంది అల్లోపతి అని హోమియోపతి అని ఇట్లా అలాంటి వాటిలో వాళ్ళకి పెద్దగా యూజ్ కనిపించకపోతే మళ్ళీ మళ్ళీ అది అటాక్ అవుతూ ఉన్నప్పుడు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అంటారా? పూర్తి స్థాయిలో రిజల్ట్ ఉంటుందా అప్పుడు, లేదంటే ఆ ట్రీట్మెంట్కి అలవాటు పడి ఉంది కాబట్టి బాడీ ఇది ఇవ్వడానికి కుదరదు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా తలెత్తూ ఉంటాయి? లేదు, ఆక్యుపంక్చర్లో మనము ఏ మెడిసిన్తో ఇంటర్ఫియరెన్స్ ఏమి ఉండదండి. అన్లెస్ అండ్ అంటిల్ స్టీరాయిడ్స్ తర్వాత డయాబెటిక్ ఉంటే కొంతవరకు స్లో డౌన్ అవుతుంది ట్రీట్మెంట్, అదర్వైజ్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద మెడికేషన్ వాట్ ఎవర్ హీ ఆర్ షీఈస్ టేకింగ్. ఎటువంటి రకాల ఏ మందు వాడుతున్నా మాకేం అభ్యంతరం లేదు, బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మెడిసిన్ హియర్, వీఆర్ ట్రీటింగ్ ఫ్రమ్ వితిన్, లోపల నుంచి మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. సో మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళల్లో మెడిసిన్స్ కంటిన్యూ చేయవచ్చు, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ఎటువంటి మెడిసిన్ లేదు యాజ్ ఫార్ యాజ్ అలోపతి ఈస్ కన్సర్న్, బికాస్ ఐఎమ్ అన్ అలోపతి డాక్టర్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి మనం ఏమి ఎటువంటి మనం న్యాయం చేయలేము మెడిసిన్స్ ఇచ్చి. ఎంతసేపు ఆ బ్లడ్ క్లాట్ కరిగే వరకే మనకి అలోపతి వర్క్ చేస్తుంది, దాని తర్వాత ఆఫ్టర్ మళ్ళీ తర్వాత రాకుండా ప్రివెంటివ్గా మనకి బీపీ కానీ షుగర్ కానీ మళ్ళీ తర్వాత వేరే మెడిసిన్స్ మనకి మళ్ళీ క్లాట్ ఫామ్ కాకుండా వాటి వరకు ఇస్తాం కానీ అలోపతిలో. అదర్వైజ్ యాక్యుపంక్చర్కే రావాలి ఇట్లాంటి పేషెంట్స్ అంతా కూడా క్లాట్ టైప్. అందుకే చెప్పాను నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే యాక్యుపంక్చర్ క్లినిక్ వస్తే కనుక పారాలసిస్ పేషెంట్స్కి చాలా చక్కటి మనం అంటే సంపూర్ణమైన న్యాయం చేసి వాళ్ళని బ్యాక్ టు వర్క్ మనం పంపించే అవకాశం ఉంది, సెకండ్ లైఫ్ ఇచ్చే అవకాశం యాక్యుపంక్చర్కి ఉంది. బికాజ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని చాలా క్లియర్గా మనం క్లియర్ చేయగలుగుతాం, ఎంత తొందరగా వస్తే అంత కంప్లీట్ మనం సాల్వ్ చేయవచ్చు ఆ ప్రాబ్లమ్ని. సో యాక్యుపంక్చర్కి రావాలి ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా మనకి యాక్యుపంక్చర్లోనే కంప్లీట్ సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరగడమే కాకుండా మనకి వాళ్ళు మళ్ళీ జాబ్కి వెళ్ళే అవకాశం యాక్యుపంక్చరే కల్పిస్తే సెకండ్ లైఫ్ మనం యాక్యుపంక్చర్లోనే ఇవ్వగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు. అసలు పక్షవాతం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, దీనికి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మొదలైన విషయాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాలర్స్ అడిగిన డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జైకిసాన్ న్యూస్. నమస్కారం.